అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఓట్స్తో రెసిపీ చూద్దాం వీటిని ఓవర్ నైట్స్ ఓట్స్ అని కూడా అంటారు ముందుగా ఓట్స్ను తెచ్చుకోవాలండి ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి క్విక్కర్ ఓట్స్ అని ఇవి రోల్డ్ ఓట్స్ అని ఉంటాయి వీటిని తీసుకోవాలి ఒక బౌల్ తీసుకుని తర్వాత ఒక్కొక్క చిన్న గిన్నె కొలతతో తీసుకున్నాను అని మీరు టీ గ్లాస్తో అయినా తీసుకోవచ్చు రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను అదే బౌల్తో కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను అదే బౌల్తో వాటర్ తీసుకుని ఒకసారి కలిపి అరగంట నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ చేసుకోవచ్చు నాకు టూ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు నేనైతే అరగంట నానబెట్టానండి ఇవి చియా సీడ్స్ అయినా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి వీటిని టీ స్పూన్స్తో రెండు స్పూన్ల చియా సీడ్స్ తీసుకుని కొద్దిగా వాటర్ వేసి వీటిని కూడా అరగంట నానబెట్టుకున్నాను ఒక బౌల్ తీసుకుని నాలుగు బాదం పప్పులను కూడా అరగంట సేపు నానబెట్టుకుని తర్వాత అరగంట తర్వాత ఇలా తయారవుతుంది వీటిని ఒకసారి కలుపుకొని ముందుగా నానబెట్టుకుని చియా సీడ్స్ని ఇందులో వేసుకుని నాలుగు బాదం పప్పులు నానబెట్టుకున్నాం కదా అవి పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి అలాగే రెండు ఖర్జూరాలని గింజలు తీసేసి ఇందులో వేసుకుని ఒక నాలుగు స్పూన్ల దానిమ్మకాయ గింజల్ని వేసుకోండి మీ దగ్గర ఏముంటే ఆ ఫ్రూట్స్ వేసుకోండి లేకపోతే ఒక బనానా వేసుకున్నా సరిపోతుంది కొన్ని జామకాయ ముక్కలను వేసుకున్నాను మీరు ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఒక అరటిపండుని స్లైస్లుగా కట్ చేసుకుని వేసుకున్నాను దీనిలో స్వీట్ కోసం రెండు స్పూన్ల తేనె వేసుకొని కలుపుకొని కలుపుకోవాలి ఫ్రూట్స్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కానీ రెండు స్పూన్లు సరిపోతుంది వీటిని ఓవర్ నైట్ ఓట్స్ అంటారండి వెయిట్ లాస్ చేసే వాళ్ళు తీసుకోవచ్చు అలా హెల్దీగా తినాలనుకున్న ఇడ్లీ దోశ పొదులు వీటిని తీసుకోవచ్చు అంతేనండి ఓవర్ నైట్స్ ఓట్స్ రెడీ అయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమంది చూసారో అన్ని లైక్లు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్